అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన వీడియో ఏంటి అంటే విన్నర్స్ లిస్ట్ని అనౌన్స్ చేయడం అండి అది కూడా ఏంటి అంటే ఎప్పటిలాగే లైవ్కి వద్దాం అనుకున్నాను కానీ నాకు అవ్వలేదు అలాగే మీరు కూడా నాకు సజెషన్ ఇచ్చారు కదా లాస్ట్ టైం లాగే వీడియో చేసి పెట్టియనని సో అదే హ్యాపీ అనిపించింది నాకు కూడా అది మంచిగా అనిపించింది సో మీ ఒపీనియన్తో అంటే మీకున్న ఇంట్రెస్ట్తోనే నేను ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది అన్నమాట సో అందరూ వెయిట్ చేయండి ఎవరెవరు వస్తున్నారు ఏంటి సరదా ముచ్చట్లు అన్నీ కూడా ఈరోజు మన వీడియోలో ఉంటాయన్నమాట చక్కగా ఎంజాయ్ చేయండి అలాగే ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం కింద ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మరి ఇంక లేట్ ఎందుకు వెళ్ళిపోదామా సో మనం ఎప్పటిలాగే నేమ్ పిక్కర్ నెక్స్ట్ వీల్ పిక్కర్తోనే మనం ఈరోజు ఆట అనేది మొదలు పెట్టబోతున్నాం అన్నమాట సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఓకే అండి అందరూ రెడీగా ఉన్నారా సో అయితే ఫ్రెండ్స్ వీడియో అయితే చక్కగా చూస్తూ ఎంజాయ్ చేస్తూ మంచి మంచి కామెంట్స్ పెడుతూ చక్కగా ఎండింగ్ వరకు చూడండి సో అయితే నేను విన్ అయిపోయాను కదా అని చెప్పి వెళ్ళిపోకండి ఎండింగ్ వరకు చూడండి ఎండింగ్ కూడా మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది సో అయితే చక్కగా వీడియో అనేది ఎంజాయ్ చేస్తూ చూడండి అయితే మనకి మనం ముందుగా చూసుకుంటే ఇక్కడ మనకి మన పేజ్ కనిపిస్తుంది కదండి మన పేజ్లోని వెళ్తే మనకి మన వీడియోస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి మంచి కలర్ఫుల్గా కూడా ఉంది కదా మన వీడియోస్ అన్నీ కూడా అంటే పండగ నుంచి మనం 4 డేస్ అనేది గివ్ అవే పెట్టుకున్నాం కదా భోగి రోజు సంక్రాంతి కనుమ ముక్కనుమ ఆ 4 డేస్ గివ్ అవేస్లో మనం ఏటైతే క్వశ్చన్స్ అడిగామో అవన్నీ కూడా చక్కగా ఆన్సర్స్ చేశారు కరెక్ట్ అయిన ఆన్సర్స్ పెట్టారు సో అవి ఏంటనేది ఈరోజు మన వీడియోలో చూద్దాము అయితే ముందుగా మనం భోగి రోజునైతే మనం ముగ్గు వేసి పంపించమని చెప్పాను కదండి చాలా బాగా వేశారు మీ ఇంటెన్షన్ చూస్తే నాకు కూడా ముచ్చట అనిపించింది నేను చెప్పి చెప్పగానే మీరు ముగ్గు వేసి దాని పక్కనే హ్యాష్ ట్యాగ్ పెట్టి గ్రీన్ ఫ్యామిలీ అని రాసి పంపించారు చాలా ఆనందం అనిపించింది సో ఆ ముగ్గు వీడియోలు కూడా మేము సెలెక్ట్ చేయడం జరిగిందండి చాలామంది మంచిగా పంపించారు సో నేను అందులో నుంచి ఏంటంటే ఒక 3 మెంబర్స్ని స్పెషల్గా సెలెక్ట్ చేశానండి చాలా బాగున్నాయి 3 ముగ్గులు కూడా అలాగే ఏంటి అంటే ఆ 3 మెంబర్స్ కూడా లిస్ట్ అనేది నేను తర్వాత చెప్తాను సో ఓకే అండి భోగి రోజు గివ్ అవే ఎవరైతే ఉన్నారో వాళ్ళని లాస్ట్లోనే నేను తీస్తాను ఎవరెవరు ఉన్నారు ఏంటనేది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం 4 డేస్ వీడియోస్ అనేది సెలెక్ట్ చేద్దాం అయితే మనం ఇక్కడ సంక్రాంతి వీడియోస్లో చూసుకున్నట్టయితే పేర్లన్నీ కూడా నేను ఇక్కడ కాపీ చేసుకుంటానండి కాపీ చేసుకునే ముందు మీకు ఒకసారి నేను చదివి వినిపించేస్తాను ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అనేది ఏంటనేది చూద్దాం అయితే మనం డేలోనే 25 మెంబర్స్ అనేది ఇస్తామని అనుకున్నాం కదా ఇక్కడైతే మనకి 47 మెంబర్స్ వచ్చారండి 47లో నుంచి మనం ఒక 25 మెంబర్స్ అనేది విన్నర్స్ లిస్ట్కి అనౌన్స్ చేయాలి అయితే 47 మెంబర్స్ని నేను చదివేస్తాను సరస్వతి గారు సాయిదుర్గ డేవిడ్ వింధ్యానాయుడు అన్నపూర్ణ గారు నాగలక్ష్మి డిఎల్ ప్రసన్న పవిత్ర నుజాహత్ ఫర్హానా ఎల్కే గార్డింగ్ కేకే దీప తులసి పుప్పల రావతి గారు మాసి బ్రహ్మరాంబ గారు కవిత లోవదుర్గ లీలా పుల్శెట్టి సదానందం గారు ఉదయ్ సాహితి లావణ్యారెడ్డి నవీనలత ప్రణీత వేచ పొలిశెట్టి శ్రావ్య బిందుమాధవి పద్మకుమారి అంజూరు సాహితీ కాంతిరెడ్డి కల్లి కళ్యాణి గోవింద్ కీర్తిక లక్కోజు సౌమ్య హన్సిక కార్తకం నాగలక్ష్మి సహస్రాస్ లిటిల్ గార్డెన్ రమగారు డి శ్రీ లలిత హెర్బల్ టిప్స్ బుజ్జి కోమల్ నందిపాటి కొండలరావు గారు షేక్ నజీమా బేగం ఎల్లమ్మ మేదారి సునీల్ కుమార్ వాణి ఎందూరి నాగదుర్గ చందు పండుసాయి అండి ఈ 47 మెంబర్స్ అనేది మనకి సంక్రాంతి గివేవేలోని విన్నర్స్ లిస్ట్ అనమాట ఇదంతా కూడాని అయితే నేను అడిగిన క్వశ్చన్స్కి అనేది కరెక్ట్గా ఆన్సర్స్ అనేది చెప్పారు అయితే నేను సంక్రాంతి రోజు అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే మనం ఎన్ని రకాల పిండి వంటలు చేసామని అడిగాను సో అందరూ కూడా 6 అని పెట్టారు అది కరెక్టేనండి ఎంతమంది పిల్లలకి భోగి పళ్ళు పోసామో అని అడిగాము సో దానికి కూడా కరెక్ట్ ఆన్సర్ పెట్టారు 4 అని ఓకే మరి 3rd క్వశ్చన్ ఏంటంటే గాలిలో ఎగురుతున్న గాలిపటాలు ఎన్ని అని అడిగాము సో అయితే ఒక దగ్గర ఒకటి చూపించాము ఇంకోసారి 2 చూపించాము సో ఆన్సర్స్ అయితే 2+1 అని పెట్టారు అలాగే 2 అని పెట్టారు సో ఇద్దరికీ కూడా కన్సిడర్ చేయడం జరుగుతుందండి ఎందుకంటే మొత్తంగా మేము చూపించినవైతే గాలిపటాలు అనేది 3 అన్నమాట సో అందరినీ దీంట్లోనే కన్సిడర్ చేయడం జరిగింది మా బర్డ్స్ అయితే అస్సలు ఒప్పుకోవట్లేదు గోల్ గోల్ చేస్తున్నాయి సో ఓకే ఫ్రెండ్స్ అయితే ఈరోజు ఏంటంటే మనకి సంక్రాంతి వీడియోకి 47 మెంబర్స్ వచ్చారు అందరూ కూడా మంచిగా కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు సో వాళ్ళని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు సో మనకి ఇక్కడ నేమ్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా టోటల్ 47 నేమ్స్ అనమాట ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా మనం కాపీ చేసుకుందామండి
मन नेम पिक सेलेक्ट सो इवीक कदा इवन इक मैं पेस्ट नेम्स अभी पेस्ट सो मैं नेम्स अभी चक्कर पेस्ट इक मन की टोटल 47 नेम्स वे कदा सो मनमेंटे आटोमेटिक वाले रिमूव चेसेटू लिस्टी पेद आपशन अकड़ मन सो चूसर कदा नंबर आफ् विनर्स एवर मन की वारो वाले मन रिमूव चेसन सैकंड टाइम राक ओके अंडी सो रही मैं इंका स्टार्ट फर्स्ट लकी विनर पद्मकुमारी गारी मन की पोंगल वीडियोस फर्स्ट विनर अन्ट पद्मकुमारी गारु पद्मकुमारी गारु सेलेक्ट अलगे हार्टी कंग्रेचुलेशन्स अंडी मैं नेक्स्ट की वेदा मल्ल सो सेकंड एंटेंटे मन की एलके गार्डनिंग अंडी एलके गार्डनिंग वाली सेकंड विनर का सेलेक्ट कंग्रेचुलेशन्स अंडी इंकला वेदा मुंदुकी उदय साहिती मी कंग्रेचुलेशन्स अम्मा नेक्स्ट वेल्लिपोदाम ब्रह्मरांब जी लोकेश गारु मीर कोड़ा सेलेक्ट सो विल गो फॉर नेक्स्ट वन कांति रेड्डी गारु मीरु फिफ्थ विनर गा सेलेक्ट अय्यारु सो इक्कड मनं चूसुकुन्नट्लयिते नंबर्स अनेदि रिड्यूस अवुतुन्नायि चूसारु कदा मनकि सो विल गो फॉर नेक्स्ट वन सहस्रास लिटिल गार्डन अंडि हैप्पी कंग्रेचुलेशन्स अंडी अंदर की कोड़ानी हैप्पी अनुकुंटा नेनैते हैप्पी गा उन्नारु अनुकुंटा अंदरु कोड़ा फर्स्ट सिक्स मेंबर्स कोड़ा नीनोच्चानी नेक्स्ट एंटंटे बुज्जी कोमल गारु सो मन की कविता गारंडी कविता गारु वच्चारु सो मन की अक्कड़ नेम चूसुकुन्नट्लयिते टोटल 40 उन्नायन्नमाट अला रिड्यूस अवुता वस्तायि कदा सो विल गो फॉर नेक्स्ट वन नवीना लता गारु हार्टी कंग्रेचुलेशन्स अंडी नेक्स्ट नुजाहत फरहाना गारु मीकु कूडानंडी कंग्रेचुलेशन्स केके गारु मीकु कूडा नेक्स्ट सदानंदम गारु सदानंदम गारु मी मुग्गुकैते नेनु फिदा अंडी चाला बा वेसारु चाला बागुंदि मुग्गैते मा पिल्ललंदरू कूडा चूसारु चाला बागुंदि अन्नारु वाळ्ळु कूडा मी मुग्गुनि चूसि नेक्स्ट टाइम प्लान चेस्तानन्नारु अंटे अंत बागुंदन्नमाट मा पिल्ललकु कूडा नच्चिंदि अलागे माकु नच्चिंदि सो कोई मुग्गल सेलैक्ट कदमी आ मुग्गल को नीन स्क्रीन में चूपा ओके सो विल गो फॉर नेक्स्ट वन नागलक्ष्मी गारू मी कंग्रेचुलेशन्स अंडी सो विल गो फॉर नेक्स्ट वन ए गोविंद गारू मी कोड़ानंडी ए गोविंद गारू नागलक्ष्मी गारु मीकु कूडा अंडी मीकु कूडा हार्टी कंग्रेचुलेशन्स अंजूरी साहिती अंदर की कूडा अंडी मन ग्रीन फैमिली मेंबर्स अंदर की कूडा हार्टी कंग्रेचुलेशन्स अंडी एल्लम्मा मेदारी गारु मीकु कूडा अंडी सो नेक्स्ट पवित्र कट्टकाम मी इंट्रेस्ट चूस्तुंटे इंकेदन्ना मंची गिवअवेस पेट्टालनुंदी ऐ होप सो द बेस्ट नेक्स्ट एंटंटे मंची इंट्रेस्ट तोनी
ఎంత పండగలైనా సరే ఎంత బిజీ షెడ్యూల్లోనైనా సరే మీరు వీడియోస్ అనేది చక్కగా వాచ్ చేశారు. వాచ్ చేసి నేను అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ కూడా కరెక్ట్ అయిన ఆన్సర్స్ పెట్టారు. మీ ఇంట్రెస్ట్ చూస్తుంటే నాకు భలే ముచ్చటేస్తుందండి నిజంగానే. అలాగే మీ ఇంట్రెస్ట్ని బట్టి నాకు కూడా ఇంట్రెస్ట్ కలిగి ఇలా వీడియోస్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అంటే గ్రీన్ ఫ్యామిలీ మెంబర్స్ని అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలండి. అందరూ కూడా మొక్కలు అనేది పెంచుకోవాలి, హ్యాపీగా ఉండాలి, హ్యాపీనెస్తో పాటు ఆరోగ్యం కూడా ఉండాలండి. అందుకే మన ఇంటి పంటని మనమే పండించుకోవాలని చెప్పి చిన్న ప్రయత్నానికి నాకు అందరూ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు వన్స్ అగైన్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఫ్లవర్ కనిపిస్తుంది కదండి, ఎడినియం ఫ్లవర్ అన్నమాట. కొత్త రకం ఫ్లవరు, కొత్త కలరు మానమిద్ది తోటలోని. ఇదేంటంటే మనకి హైదరాబాద్ నుంచి వచ్చింది కదండి 4 కలర్స్. ఆల్రెడీ నేను మీకు 3 కలర్స్ అనేది చూపించాను, ఇది 4th కలర్ అనమాట. చాలా బాగుంది కదా. ఈరోజు మన కోసమే విడిచినట్టు ఉంది ఈ ఫ్లవర్. అయితే చాలా ముద్దుగా ఉంది, కలర్ కూడా చాలా బాగుంది, రేర్ కలర్ అనమాట. ఇది నాకైతే ఫ్లవర్ అనేది చాలా బాగా నచ్చింది, అందుకే మీకు చూపెడదామని చెప్పి ఫ్లవర్ అనేది ఇక్కడ పెట్టాను. బాగుంది కదా. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, మరీ సుత్తి అయ్యకుండా. ఓకే అండి, లాస్ట్కి వచ్చేస్తున్నామండి. విన్నర్స్ లిస్ట్లో నుంచి చందు గారు సెలెక్ట్ అయ్యారు. చందు గారు కంగ్రాట్స్. సో దొగ్గ అన్నపూర్ణ గారు కోసం చెప్పాలి అంటే ఆమె ఎవరో కాదండి, మా మమ్మీయేనండి. మీతో పాటు సమానంగా నేను కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తానంటది అన్నిట్లో నేనండి. తనకు వచ్చిన సీడ్స్ కూడా తను ఇంకొకరికి ఇస్తూ ఉంటాను అనమాట, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మా మమ్మీ అయితే. సో మా మమ్మీ కోసం చెప్పుకోవాలంటే ప్రతి విషయం అండి, ప్రతి విషయం నాకు మంచి సపోర్ట్ ఇస్తారు, గైడెన్స్ ఇస్తారు, నా వెనకాతలే ఉండి అన్నీ నడిపిస్తూ ఉంటారు, మంచిగా వంట చేస్తారు, మంచి మంచి పచ్చళ్ళు పెడతారు. రెసిపీస్ అయితే మరి అమోఘమనే చెప్పొచ్చు. అలాగే దీని ICDS డిపార్ట్మెంట్లో సూపర్వైజర్గా వర్క్ చేసి రిటైర్ అయి ఉన్నారు. పిల్లలకి అన్నీ కూడా ప్రోటీనిక్ ఫుడ్ అన్నీ రెడీ చేస్తూ ఉంటారు. అస్సలు ఒక్క నిమిషం కూడా ఖాళీగా అంటే ఖాళీగా ఉండరు. నేనైనా రెస్ట్ తీసుకుంటాను కానీ మా మమ్మీ అయితే అస్సలు రెస్ట్ తీసుకోరు. ఇంకా మొక్కలంటే చెప్పక్కర్లేదు. మా మమ్మీకి ఏంటంటే మా అమ్మమ్మ నుంచి వచ్చింది మొక్కలు పెంచడం, నాకేంటంటే మా మమ్మీ నుంచి వచ్చింది. సో తరతరాలుగా ఇలా మొక్కలను పెంచడం ఏంటంటే నేను నా పిల్లలకి అలవాటు చేయాలని చెప్పి ఇంత కష్టపడ్డాం అన్నమాట. సో ఇంత ఇదిగా కష్టపడడానికి కూడా కారణం ఏంటి అంటే మనం గ్రీనరీని అనేది ఎక్స్పాండ్ చేయాలి. మన స్లోగన్ కూడా గుర్తుంది కదండి, మన గ్రీన్ గార్డెన్ అంతా కూడా మనకి గ్రీన్ ఫారెస్ట్గా మారిపోవాలన్నమాట. సో అదండి విషయం అయితే. సో అయితే వన్స్ అగైన్ మమ్మీ హ్యాపీ కంగ్రాచులేషన్స్. చక్కగా వీడియో చూస్తూ ఉంటారు నాకు తెలిసి, మీరైతే ఎక్కడ ఆగరు, అయితే చూసి చాలా ఆనందించుంటారు. మమ్మీ ఈసారి సీడ్స్ కానీ పసుపు దుంపలు కానీ నీమ్ ఆయిల్ కానీ వస్తే ఏం చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? ఓకే అండి, విల్ గో ఫర్ నెక్స్ట్ వన్. పిక్ అన్నదా నేమ్. సో మనకి ఇక్కడ వచ్చారు లోవదుర్గ గారు, మీకు కూడా కంగ్రాట్స్ అండి. సో లాస్ట్కి వచ్చేసాం మనం ఇంకా దీపా గారు మీరు ఎక్కడుంటారో తెలియదు కానీ మీరు మన హోమ్కి వస్తానన్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ అయితే ఇలా ఉంది కదా, కోవిడ్ ఇదంతా కూడా అందరూ కూడా కొంచెం వైరల్గా డిస్టర్బ్ అయి ఉన్నాము. సో అయితే మీరు ఎక్కడుంటారో నాకు తెలీదు, ఒకసారి కామెంట్ చేయండి, నేను త్వరలోనే మీకు ఇన్వైట్ చేస్తాను హోమ్కి రావడానికి. సో అయితే దీపా గారు మీకు కూడా హ్యాపీ కంగ్రాచులేషన్స్ అండి, మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, ప్రతి వీడియోకి మంచిగా కామెంట్ పెడుతున్నారు, అలాగే మీ డౌట్స్ అన్నీ అడిగి క్లారిఫై చేసుకుంటున్నారు. చాలా హ్యాపీ అండి నిజంగానే. సో విల్ గో ఫర్ నెక్స్ట్ వన్. సో నేనైతే హ్యాపీ అండి, మీరు కూడా నాలాగే హ్యాపీ ఫీల్ అవుతున్నారు అనుకుంటాను. రావతి కంగ్రాట్స్ అమ్మ, మై లవ్లీ చిట్ గార్డెన్. సో మనం నెక్స్ట్కి వెళ్ళిపోదాం, లాస్ట్కి వచ్చేసాం. డిఎల్ ప్రసన్న అండి, డిఎల్ ప్రసన్న మీకు కూడా కంగ్రాట్స్ అండి. లాస్ట్ విన్నర్ మనకి నాగదుర్గ అండి,
మన కి ఏంటంటే 47 మెంబర్స్ లో నుంచి 25 మెంబర్స్ అనేది మనం సెలెక్ట్ చేయడం జరిగింది అంటే మిగతా వాళ్ళు కూడా రాంగ్ పెట్టారని కాదు మనం ఏంటంటే డే కి 25 మెంబర్స్ అనేది సెలెక్ట్ చేస్తాం అని చెప్పాము సో మనం 47 మెంబర్స్ లో నుంచి 25 మెంబర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కదా సో ఇంకా మనకి 2 డేస్ అనేది లెఫ్ట్ అయి ఉన్నాయి కదండి వాటిలో కూడా రావచ్చు ఎవరు కూడా డిస్కరేజ్ అవ్వాల్సిన పని లేదు స్పోర్టివగా తీసుకోండి ఏదైనా అయితే మనం స్పోర్టివగా తీసుకోవాలంటే ఎండింగ్ వరకు వీడియో అనేది ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే ఎవరు వస్తారు ఏంటి అనేది మనకు తెలుస్తది కాబట్టి సో అయితే మనకి సంక్రాంతి వీడియో అనేది కంప్లీట్ అయ్యిందండి సో విల్ గో ఫర్ 3rd డే సో సో ఈ 25 మెంబర్స్ కి కూడా నా తరపు నుంచి అలాగే మన చిన్నారుల తరపు నుంచి అలాగే మన గ్రీన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుంచి కూడా హార్టీ కంగ్రాట్స్ అండి ఓకేనా సో ఇప్పుడు మనం డే 3 కి వెళ్దాము కనుమ గివ్ అవే కి सो मन की चूसते टोटल 57 मेंबर्स अने सो वीर पेरल मन चवेद सो अच्छे फ्रेंड्स मन की कनम वीडियो विनर्स लिस्ट 57 अंडी सो वार पेरल चावे चूसी सारी विनि पुलशेट्टी श्राव्या स्वर्णलता नंदिकाम गायत्री तुलसी पुप्पला नागलक्ष्मी लक्कोजी सौम्य बविता माय लवली चिट्टी गार्डन कविता गारू अंजुरी साई श्वेता सुनील कुमार केके कांतरेड्डी बारवी कल्ला मासी आश्रिता स्वर्णलता नागलक्ष्मी कुमारी सुवर्णमुखी प्रवीण विट्टल गोविंद ए गोविंद गारु उदय साहिती दग्गवर्णपूर्ण गारु पद्मकुमारी अंजुरी साहिती लीला पुलशेट्टी प्रसुदेवरा लक्ष्मी प्रसन्न नंदिपाटी कोंडलराव राणी प्रभु दीपा वि टंगटूरु सुदर्शनराव गारु गुब्बाल राणी लवदुर्गा आंध्र अम्माई पूर्णिम पवित्र कटक के डेविड कीर्तिका जिलानी अजीम माधवी सी हेच वी ईश्वरी शेख नजमा बेगम सलोमी सलोमी किशोर गार्डन नागदुर्गा जेन्यून ट्री जीनियस चंदू सहस्रा सिटल गार्डन रजनी सब्बानी राजेश मिनी फुड्स कली कल्याणी गारु यामिनी नवीनलता के नागलक्ष्मी डी रमा गारु बुज्जी कोमल एल्लम मेदारी वीलंडी 57 मेंबर्स अनेदी मन की इक्कड उन्नारन्नमाट कनुम वीडियो अन्नमाट कनुम वीडियोलोनी विनर्स अन्नमाट सो अच्छे मन की कनुम वीडियो रोज क्वेश्चन एंटे मुग्गुल वेय चूप्चा कदमी मुंट रोज वीडियो देवड़ दर वे अलगे किंद देवड़ दर वे अलगे बैठक वैसा कदा आ मुग्गुल वीडियो एन कैट्स उन्ये ने क्वेश्चन अड़गा 11 कैट्स अने अंदर चक्कर करेक्ट आंसर पेटर नैक्स्ट क्वेश्चन एंटे చామంతి మొక్కల వీడియో చేశాను కదండి చామంతి మొక్కలకి పువ్వులు ఎక్కువగా రావాలి అంటే ఏం చేయాలని అడిగాను అయితే అందరూ కూడా దగ్గరగా ప్రూనింగ్ చేసుకోవాలని చెప్పారు అది కూడా కరెక్ట్ ఆన్సరే థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఎన్ని రకాల చామంతి మొక్కలు అనేది చూపించానని అడిగాను సో అందరూ కూడా నాలుగు రకాలు అంటే బటన్ చామంతి అనేది నాలుగు రకాలు ముద్ద చామంతి అనేది రెండు రకాలు అని చెప్పారు అది కూడా కరెక్ట్ ఆన్సరేనండి అయితే మనం ఇప్పుడు వీల్ పికర్ ద్వారా సెలెక్ట్ చేసుకుందాం ఈ నేమ్స్ అన్ని కూడా ఎందుకంటే ముందుగా మనం నేమ్ పికర్ చేశాం కాబట్టి ఇప్పుడు వీల్ పికర్ ద్వారా సెలెక్ట్ చేసుకుందాం నేమ్స్ అన్ని కూడా నాతో పాటు వచ్చేయండి సో మనకి ఇక్కడ 57 మెంబర్స్ ఉన్నారు కదా వీళ్ళందర్నీ కూడా పేర్లు చూస్తున్నారు కదా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి పేర్లన్నీ కూడా ఇవన్నీ కూడా మనం కాపీ చేసుకుందాం మనం ఇక్కడ వీల్ ఆఫ్ నేమ్స్ ని సెలెక్ట్ చేద్దాం ఓకే సో ఇక్కడ మనం ఈ పాత నేమ్స్ అన్ని కూడా తీసేద్దాం సో ఇక్కడ మనం పేస్ట్ చేసుకుందాం 57 నేమ్స్ అనేది ఇక్కడ మనం పేస్ట్ చేసుకుందాం ఓకే ఇక్కడ చూశారు కదా మీకు 57 అనేది కనిపిస్తనే నేమ్స్ అన్ని కూడాని టోటల్ 57 అన్నమాట అయితే మనం రిమూవ్ ఆప్షన్ అనేది పెట్టుకుందాం ఇక్కడ మీకు వీల్లోనే నేమ్స్ అన్ని కూడా చక్కగా కలర్ఫుల్ గా భలే కనిపిస్తుంది కదా అందంగా కనిపిస్తుంది కదా వీల్ అనేది స్పిన్ వీల్ అన్నమాట ఇదంతా కూడా మీకు ఎప్పటిలాగే పాత జ్ఞాపకాలు ఏమైనా గుర్తుకొచ్చు ఉంటాయి కదా సో స్టార్ట్ ఫస్ట్ లక్కీ విన్నర్ మనకి ఆశ్రిత అండి ఆశ్రిత వచ్చింది సో విల్ గో ఫర్ నెక్స్ట్ వన్ వీల్ తిరుగుతూ ఉంటే బాగుంది కదా నెక్స్ట్ విన్నర్ అంజూరి సాహితి అండి అంజూరి సాహితికి ఆశ్రితకి కూడా కంగ్రాట్యులేషన్స్
तुलसी पुप्पला गारु अंडि तुलसी पुप्पला गारु मीकु कूडा कांग्रेट्स अंडि तुलसी पुप्पला गारु गार्डन अनेदि एंत बागा डेवलप चेशारंटे वीडियोस अनेदि नाकु वाट्सएप कु पंपिंचारु चाला बागुंदंडि गार्डन अयिते आ चिन्नदैना सरे चाला मुच्चटगा अनिपिस्तुंदि चाला बागुंदि సో ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది మీరు గార్డెనింగ్ వీడియోస్ అనేది మీ గార్డెన్ ఎలా ఉన్నదని నాకు పంపిస్తే నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను సో మీరు అలా గార్డెన్ అనేది చూపించడం వల్ల ఏంటంటే మీకు కూడా ఒక తెలియని ఇంట్రెస్ట్ పుడుతుందండి నిజంగానే హ్యాపీనెస్ అన్నమాట అదంతా కూడాని అలా షేర్ చేయడం వల్ల ఏంటంటే మీలో ఉన్న హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే గార్డెన్ ఇంకా బాగా డెవలప్ చేసుకోవాలనే ఒక థాట్ అనేది మీకు డిఫరెంట్గా వస్తుంది అన్నమాట సో అలాగే మీరు ఎవరైనా గార్డెన్స్ కానీ ఇలా డెవలప్ చేస్తున్నట్టే చిన్న చిన్న క్లిప్స్ కానీ నాకు వాట్సాప్ పంపించండి నేను కూడా చూసి చక్కగా ఎంజాయ్ చేస్తాను ఓకేనా సో విల్ గో ఫర్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ మనకేంటంటే కిషోర్ గార్డెన్ గారికి మీకు కూడా కంగ్రాట్స్ అండి సో ఫాస్ట్ ఫాస్ట్గా మనం చేసేద్దాం మిగతా కూడాని వీడియో అనేది మళ్ళీ లెంత్ అయిపోతుంది కదా సో మీకు కూడా యాంగ్జైటీ ఉంటుంది కదా ఎవరొచ్చారని ఏ పద్మకుమారి గారండి మీకు కూడా కంగ్రాట్స్ అండి సో విల్ గో ఫర్ నెక్స్ట్ వన్ బవితా ఎల్లంకి అండి బవితా ఎల్లంకి గారు మీకు కూడా కంగ్రాట్స్ మీరు ఇలా చేయడం వల్ల హ్యాపీ ఫీల్ అవుతారా అసలు నేనైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఏదో తెలియని ఆనందం అన్నమాట ఒక ఇంట్రెస్ట్ మనల్ని ఇంతవరకు తీసుకొచ్చింది కదా బిందు మాధవి కంగ్రాట్స్ అండి నెక్స్ట్ కల్లి కళ్యాణి గారు మీకు కూడా కంగ్రాట్స్ పొలిశెట్టి శ్రావ్య మీకు కూడానండి మీకు కూడా హార్టీ కంగ్రాచులేషన్ సో విల్ గో ఫర్ నెక్స్ట్ వన్ బుజ్జి కోమల్ గారు ఆల్రెడీ మీరు సెకండ్ వీడియోలో గెలుచుకున్నారు కాబట్టి మీ ఛాన్స్ అనేది ఇంకొకరికి ఇద్దాం ఎందుకంటే అందరినీ సెలెక్ట్ చేయాలి అందరూ హ్యాపీగా ఉండాలి కాబట్టి ఓకేనా ఏమనుకోకండి ఆల్రెడీ మీరు గెలుచుకున్నారు కాబట్టి సో నో ప్రాబ్లం సో విల్ గో ఫర్ నెక్స్ట్ వన్ దీపావి మీరు కూడా వచ్చారండి సో మీ ఛాన్స్ అనేది ఇంకొకరికి ఇద్దాము ఓకేనా విల్ గో ఫర్ నెక్స్ట్ వన్ బాధ అనిపిస్తుందా అందరూ మనమే కదండి ఆల్రెడీ మీరు గెలుచుకున్నారు కాబట్టి పర్వాలేదు ప్రవీణ విఠల్ గారు మీకు కూడా కంగ్రాట్స్ అండి వీల్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంది కదా వీల్ అనేది మీకు ఎప్పుడైనా చిన్నప్పుడు ఆటలు అనేది గుర్తుకొచ్చాయా స్వర్ణలత గారు మక్క అండి మక్క అంటే సబ్స్క్రైబర్ అయిన తర్వాత అక్కయ్యారనమాట సో స్వర్ణలత అక్క అండి నిజంగానే నా మీద ఎంత ప్రేమ అంటే అన్నపూర్ణ అక్క అనేది మీకు ఒకసారి చెప్పాను కదండి ఆ మొక్క అనేది నాకు పంపించారు గిఫ్ట్ అనమాట సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము మొక్క వచ్చిన రోజైతే ఇంతే ఇంత మొక్క అనమాట చాలా మంచిది చాలా కాస్ట్ కూడా అన్నపూర్ణ ఆకు అంటే అందరికీ తెలిసిందే కదండి బిర్యానీ ఆకు అనమాట అంటే బాస్మతి రైస్ ఎలా అయితే మనకి ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ ఆ అరోమా వస్తుందో సేమ్ అలానే ఉన్నాయి ఆకులు కూడాని ఆమె ఇచ్చేటప్పుడే చెప్పారు చాలా బాగా కాపాడుకో ప్రియ నిజంగా చాలా మంచి మొక్క ఇక్కడైతే దొరకదు నా దగ్గర అయితే ఉన్నాయి కాబట్టి కొనేసి పంపించానని చెప్పారు ఆ మొక్క అయితే ఇప్పుడు మీరు చూస్తే నమ్మరు ఎంత బుషిగా ఎంత బుజ్జిగా ఎంత మొక్క తయారైందండి నిజంగానే చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యాను ఆ మొక్కను చూసినప్పుడల్లా మనం అటు వెళ్తున్నప్పుడు ఇటు వస్తున్నప్పుడు కూడా ఆ స్మెల్ అనేది అలా వస్తూ ఉంటుంది మనం బాస్మతి రైస్ అని బిర్యానీ చేసుకుంటే ఎంత మంచి వాసన వస్తుందో అదే సేమ్ స్మెల్ అనమాట ఆ ఫ్లేవర్ అలానే ఉంటుంది చాలా బాగుంది మీ అందరి తరపు నుంచి అలాగే మా తరపు నుంచి కూడా మా స్వర్ణకి ఒక థ్యాంక్ యూ అండి అక్క మొక్క అయితే చాలా బుషిగా అయింది నేను మీకు వాట్సాప్కి ఆ ఫోటో పంపిస్తాను ఓకే ఎనీవే కంగ్రాట్స్ అక్క సో మనం నెక్స్ట్ వెళ్దామండి సో మనకి చందు గారు వచ్చారు చందు గారు ఆల్రెడీ మీరు రిపీటెడ్ నేమ్లో ఉన్నారు సో మీకు కూడా ఛాన్స్ ఇద్దాం ఇంకొకరికి ఛాన్స్ ఇద్దాం మీ ఛాన్స్ అనేది ఇంకొకరికి ఇద్దాము ఎనీవే కంగ్రాట్స్ అండి ఇలా 2 times లక్కీ వినర్స్గా సెలెక్ట్ అయ్యారు కంగ్రాట్స్ నెక్స్ట్ కార్తకం నాగలక్ష్మి గారు మీరు కూడా సెలెక్ట్ అయ్యారు మీ ఛాన్స్ కూడా ఇంకొకరికి ఇద్దాం మనం
सो डी रमा गारु हार्टी कंग्रेचुलेशन्स अंडी फास्ट फास्ट गा चेसेद्दाम वीडियो अनेदी मा पिल्ललंदरू स्कूल के वेल्लिपोयारु लेदंटे नेनु बॉक्स लो वेसी तीसेद्दाम अनुकुन्नानु माधवी सीहेच मीकु कूडा हार्टी कंग्रेचुलेशन्स డబ్బలు ఉంటాయి కదండి ఆ డబ్బలో ఈ స్లిప్స్ అన్ని రాసి తీసేద్దాం అనుకున్నాను అయితే మా శ్యామ మా రాజు ఒప్పుకోలేదు చెయ్యమ్మా ఇలా చేసుకో అని చెప్పి చిన్న ఎంకరేజ్ చేశారన్నమాట నాకు సో అంజూరి సాయి శ్వేత ఓకే అమ్మా హార్టీ కంగ్రాచులేషన్స్ సునీల్ కుమార్ గారు మీకు కూడా అండి కంగ్రాట్స్ సునీల్ కుమార్ తమ్ముడైతే అక్కా అక్కా అక్కని ప్రతి వీడియోలోని అక్కే అది ఇది అని చెప్పి బాగా కామెంట్స్ చేస్తాడు నిజంగా లీలా పుల్సెట్టి మీకు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి కానీ అందరూ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మంచిగా ముందుకు తీసుకెళ్తున్నారు కాకపోతే లైక్స్ అనేది కొట్టట్లేదండి లైక్ కొట్టండి లైక్ కొడితే ఏంటంటే మన వీడియోస్ అనేది ముందుకు వెళ్తాయి అన్నమాట सो मन ग्रीन फैमिली एक्सपैंड चेसुकुन वालमवुतां एक्सपैंड चेयालंटे अदि मी चेतिलोने उंदि काबट्टि सो लाइक मट्टुकु कोट्टंडि वीडियो चूस्ते लाइक मट्टुकु कोट्टंडि प्रसू देवरा अंडि मीकु कूडा हार्टी कंग्रेट्स अंडि सो वीळ्ळो मनकु कनिपिस्तुंदि कदा नेम्स अनेदि रेडीस अवुतुन्नायि कविता गारु के कविता गारु मीकु कूडा कंग्रेट्स सो कविता गारु मीरु आल्रेडी वच्चुन्नारु काबट्टि मी चान्स अनेदि इंकोकरिकि इद्दाम ओकेना సో మనకి నేమ్స్ అన్ని తగ్గుతా ఉన్నాయి చూసారా యామినీరావు గారు మీకు కూడా హార్టీ కంగ్రాట్స్ అండి నెక్స్ట్ మనకు వచ్చింది మహసి అండి మహసి గారు మీకు కూడా హార్టీ కంగ్రాట్స్ సో విల్ గో ఫర్ నెక్స్ట్ వన్ ఓకే కాంతిరెడ్డి గారు మీ ఛాన్స్ అనేది మిమ్మల్ని అడకండనే నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను ఎందుకంటే మీరు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారో వచ్చిన వాళ్ళే వస్తూ ఉన్నారు సో రాని వాళ్ళకి మనం ఒక ఛాన్స్ ఇద్దాం ఓకేనా సో మనకి నెక్స్ట్ వచ్చిన వారు పవిత్ర కట్టకామండి పవిత్ర గారు ఆల్రెడీ మీరు వచ్చున్నారు అలాగే మీ ఛాన్స్ కూడా మిమ్మల్ని అడకకుండా వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను ఓకేనా ఎందుకంటే మనం పెట్టింది 4 డేస్ కదండి 4 డేస్ లో ఏదో ఒక రోజు మనం విన్ అయినట్టే 4 డేస్ విన్ అయిపోయిన అనుకోండి ఏం చేసుకుంటాం అన్నీ మనం తీసుకెళ్లి నవీన లత గారు మీకు కూడా అదే మీరు కూడా విన్ అయ్యారు మళ్ళీ నెక్స్ట్ డే లో కూడా వచ్చున్నారు ఏదైనా మీరు లక్ సో మనం ఆ ఛాన్స్ అనేది ఇంకొకరికి ఇద్దాం ఓకేనా స్పిన్ తిరుగుతా ఉంది గుబ్బాల రాణి గారి దగ్గరికి వచ్చి ఆగింది ఓకేనండి హార్టీ కంగ్రాట్స్ సో షేక్ నజీమా బేగం నజీమా హార్టీ కంగ్రాట్స్ రా వీళ్ళందరూ మనకి స్టార్టింగ్ నుంచి ఉన్నవాళ్ళండి ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నవాళ్ళన్నమాట మంచిగా ఆదరిస్తున్నారు అందరూ కూడా మళ్ళీ వచ్చారు మా మమ్మీ దొగ్గ అన్నపూర్ణ గారు లక్కీ అండి మీరు నిజంగానే సో మమ్మీ మీ ఛాన్స్ కూడా నేను మిమ్మల్ని అడగకండి ఇంకొకరికి ఇచ్చేస్తాను సో విల్ గో ఫర్ నెక్స్ట్ వన్ ఎల్లమ్మ మేదారి గారు మీరు కూడా అలాగే సేమ్ అంటే వచ్చిన వాళ్ళే వస్తున్నారు రిపీటెడ్గా నేమ్స్ అనేది సో మనం ఇంకొకరికి ఆ ఛాన్స్ అనేది ఇచ్చేద్దాం ఓకే విన్ను చాలా ఫాస్ట్ తిరుగుతుంది లోవదుర్గ గారు మీకు కూడానండి మీ ఛాన్స్ ఇంకొకరికి ఇచ్చేద్దాం కుమారి సువర్ణముఖి గారు హార్టీ కంగ్రాట్స్ అండి మీకు కూడా సో మనం ముందుకు వెళ్దాం ఓకే జిలాని అజీమ్ గారు హార్టీ కంగ్రాట్స్ అండి మీకు కూడా మనం నెక్స్ట్కి వెళ్దాం పేర్లని ఇప్పుడు క్లారిటీ కనిపిస్తున్నాయి కదా ఇందాకలంతా క్లమ్జీగా ఉంది ఇప్పుడు నేమ్స్ అనేది తక్కువయ్యాయి కదా నీట్గా కనిపిస్తుంది కేకే గారు ఆల్రెడీ మీరు కూడా వచ్చున్నారు సో విల్ గో ఫర్ నెక్స్ట్ వన్ స్వర్ణలత దేవరకొండ ఈ స్వర్ణలత కాదండి ఇంకో స్వర్ణలత గారు సో కంగ్రాట్స్ అండి స్వర్ణ గారు సో రాణి ప్రభు గారు హార్టీ కంగ్రాట్స్ అండి మీకు కూడా
తిరుతోంది స్పిన్ తిరుగుతోంది. ఓకే మై లవ్లీ చిట్టి గార్డెన్ మీరు కూడా వచ్చున్నారు సో మీ ఛాన్స్ ఇచ్చేసాను. నెక్స్ట్ ఓకే మనకేంటంటే సహస్ర చిట్టి గార్డెన్ రజనీ సబ్బానీ గారు ఇద్దరు కలిసి వచ్చారు మింగిల్ అయిపోయన్నమాట టూ నేమ్స్ అనేది కలిసిపోయినాయి. సో ఏంటంటే మనకి సహస్ర లిటిల్ గార్డెన్ అనేది ఆల్రెడీ వచ్చింది కాబట్టి సో మనం రజనీ సబ్బానీ గారికి ఇచ్చేద్దాము. ఓకే సో ఇక్కడితో మనం ఈ థర్డ్ డే అనేది కంప్లీట్ చేసుకున్నాం అనమాట. సో విల్ గో ఫర్ ఫోర్త్ డే. ఓకే అండి ఫోర్త్ డేలోనే మనకి ఎంతమంది వచ్చారు ఏంటనేది చూద్దాం రండి. సో ఫ్రెండ్స్ అయితే మనం టూ డేస్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. అయితే మనకి ఫోర్త్ డే అనమాట అంటే ఫస్ట్ డే వదిలేసాం కాబట్టి ఒక టూ డేస్ అనేది మనకి గివ్అవేస్లోని ఎవరైతే విన్నర్స్ వచ్చారో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు చేయబోయేది ఏంటంటే ముక్కన్మ రోజు మనం ఏం క్వశ్చన్స్ అడిగామో అలాగే ఎంతమంది వచ్చారనేది మనం చూసుకునేటట్టయితే మనకి 68 మెంబర్స్ అనేది వచ్చారండి. 68 మెంబర్స్ అనేది నేను ఒకసారి చదివేస్తాను వినియండి టక్టకమ్మని. కవిత గారు, చందు, పొలశెట్టి శ్రావ్య, రాణిప్రభు, సరస్వతి, కేకే, తంగుటూరు, ఉదయ సాహితీ, బార్వీ కల్లా, జిలానీ అజీం, దగ్గ అన్నపూర్ణ గారు, నాగదుర్గ, వింధ్యానాయుడు, తులసి పుప్పల, ఏ గోవింద్, స్వర్ణలత, జెన్యూన్ ట్రీ జీనియస్, ప్రసుదేవరా, మాసి, డేవిడ్, శ్రీనివాస్ బల్ల, లక్ష్మీ ప్రసన్న, అంజూరి సాహితీ, ఆశ్రిత, పద్మకుమారి, యామినిరావు, లీలా పులిశెట్టి, కీర్తిక, మాధవి సిహెచ్, నెక్స్ట్ శ్రీజ, అందమైన ప్రపంచం, హన్సిక, ప్రణీత, కల్లి కళ్యాణి, అనుపమ, సుభాషిణి, సదానందం గారు, ఎన్ కొండలరావు గారు, సాయి హనీష, టంగుటూరు, అంజూరి సాయి శ్వేత, సౌభాగ్యలక్ష్మి వీధి, ఎల్లమ్మ మేదారి, కుమారి స్వర్ణముఖి, దీప, సునీల్ కుమార్, కాంతిరెడ్డి, ఆంధ్ర అమ్మాయి పూర్ణిమ, మై లవ్లీ, నందికాం, స్వర్ణలత, కర్తకాం, నాగలక్ష్మి, రజనీ సబ్బానీ, సెలోమి సెలోమి, కేకే, నందికాం, లావణ్యారెడ్డి, భవిత ఎల్లాంకి, గుబ్బాలరాణి, బిందు మాధవి, నాగలక్ష్మి తలపాలి, షేక్ నజీమా బేగం, నవీనలత, లోవాదుర్గ, వీశ్వరి, డి రమా గారు, బుజ్జి కోమల్, రాజేశ్వరి ప్రి, రాజేశ్వరి పి, అలాగే తలారి శ్వేత, లక్కోజీ సౌమ్య అండ్ ఆర్ఎస్ సంజు సంజన అండి. సో ఈ 68 మెంబర్స్ అనేది మనకి ఫోర్త్ డే విన్నర్స్ కింద సెలెక్ట్ అయ్యారు. సో ఈ 68 మెంబర్స్లో నుంచి మనం 25 మెంబర్స్ అనేది ఆటోమేటిక్గా మనం ఇప్పుడు వీల్ పిక్కర్ అయింది కాబట్టి మనకి స్పిన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ నేమ్ పిక్కర్కి వెళ్ళిపోదాం. ఓకే సో మనకి అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే ఫోర్త్ డేకి అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే చామంతి పూల మీద మనం తీసుకున్నాం కదండి చామంతి మొక్కలు వీడియో మీద చేసాం కదా క్వశ్చన్స్ ఏంటి అంటే సో చామంతి మొక్కలు అనేది మనం ఏ సీజన్లో అంటే ఏ టైంలో అంటే ఏ రైట్ టైంలో మనం వాటిని సెపరేట్ చేసుకోవాలి అనేది అడిగాను అనమాట. అందరూ కూడా జూలై ఆగస్ట్ అని చెప్పారు అది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చామంతి మొక్కలకి ఎక్కువగా మనం ఎప్పుడు ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అంటే ఏంటంటే మొగ్గలు తొడిగే స్టేజ్ నుంచి ఫర్టిలైజర్స్ అనేది మనం ఎక్కువగా ఇచ్చుకుంటే మొగ్గలు అనేది చాలా ఎక్కువ పెద్ద పెద్ద పువ్వులు అనేది విడుస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనం నీమ్ ఆయిల్ చేసుకున్నాం కదండి నీమ్ ఆయిల్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా ఎక్కువ కామెంట్స్ కూడా వచ్చినాయి. అలాగే నీమ్ ఆయిల్ రోజు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే సో నీమ్ ఆయిల్ అనేది ఎంత మనం క్వాంటిటీలో రెడీ చేసుకున్నామని అంటే ఏంటి అంటే 7 లీటర్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను 2 కేజీస్ లీవ్స్ తీసుకున్నాను అంటే వేప ఆకులు అనమాట ఆ రెండుతో కలిపి మనం నీమ్ ఆయిల్ అనేది చేసాము. సో 3 ఆన్సర్స్ అనేది కరెక్ట్గా చెప్పారు. సో మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. మీరందరూ రెడీగా ఉన్నారా వీడియో అనేది వాచ్ చేస్తున్నారా వాచ్ చేస్తే మటుకు ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్లు ఇస్తూ ఉంటే మాకు చిన్న సరదా అనమాట ఎన్ని లైక్స్ వచ్చినాయో అని కదా. సో ఇక్కడ మనకి నీమ్ ఆయిల్ గివ్ అవే వచ్చింది కదండి ఫోర్త్ డే అనమాట. సో మనకి నేమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. సో మనకి టోటల్ 68 వచ్చారండి. ఇవన్నీ కూడా మనం కాపీ చేసుకుందాం. ఓకే ఇవన్నీ ఇక్కడ ఎంటర్ చేసుకుందాం అంటే పేస్ట్ చేసుకుందాం. ఓకేనండి ఇక్కడ ఏంటంటే మనకి టోటల్ 68 కనిపిస్తుంది కదా అలాగే రిమూవ్ ఆప్షన్ కూడా పెట్టుకుందాం అయిపోయిన వాళ్ళని తీసేటట్టుగా మనం పెట్టుకుందాం. ఓకే అండి స్టార్ట్. సో ఫోర్త్ డేలో ఫస్ట్ విన్నర్ ఏంటంటే రాణిప్రభు గారు ఆల్రెడీ మీరు వచ్చేసారు సో విల్ గో ఫర్ అనదర్ వన్. జిలానీ అజీమ్ గారు మీరు కూడా ఆల్రెడీ వచ్చారు ఏంటండి ఫోర్త్ డేలో అందరూ వచ్చిన వాళ్ళే వస్తున్నారు.
కాంతి రెడ్డి. సో మీ ఛాన్స్ అనేది ఇంకొకరికి ఇచ్చేద్దాము. చందు ఓకే, ఏదో జాక్పాట్ కొట్టినట్లు అయినగా వాళ్ళే వచ్చిన వాళ్ళే వస్తున్నారు. లీలా పులిశెట్టి ఏంటండి ఇది, ఒక్కరు కూడా రారా ముందుకి. జెన్యున్ త్రీ జీనియస్, మనకి ఫోర్త్ డేలో ఫస్ట్ విన్నర్ అండి జెన్యున్ త్రీ జీనియస్, కంగ్రాట్స్ అండి. విల్ గో ఫర్ అనదర్ వన్. యామి రావు మీరు కూడా వచ్చేసారండి, నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఆర్ఎస్ సంజు సంజన, కంగ్రాట్స్ అండి సంజన గారు, కంగ్రాట్స్. మనకు అక్కడ చూస్తున్నట్టయితే నేమ్స్ అన్నీ రెడ్యూస్ అవుతున్నాయి చూస్తున్నారు కదా. పులిశెట్టి శ్రావ్య మీరు కూడా వచ్చేసారు. సో అనదర్ వన్ సునీల్ కుమార్, మీకు అదే భలే వస్తారండి సునీల్ గారు. మీరు వి ఈశ్వరి అండి, కంగ్రాట్స్ అండి. ఇంకా మనకి 58 నేమ్స్ ఉన్నాయి. మాధవి సిహెచ్ మీరు కూడా వచ్చున్నారు. సో మనం ఛాన్స్ అనేది నెక్స్ట్ వాళ్ళకి ఇద్దాం. మమ్మీ వచ్చారు మళ్ళీ, మళ్ళీ మమ్మీ వచ్చారు. ఓకే అండి మమ్మీ, ఎనీవే కంగ్రాచులేషన్స్, మూడు రోజులు వరుసగా వచ్చారు. అనుపమ సనపాల, హార్టీ కంగ్రాట్స్ అండి అనుపమ గారు. షేక్ నజీమా బేగం మీరు కూడా వచ్చేసారు. సో నెక్స్ట్ వాళ్ళకి ఇద్దాం ఛాన్స్ అనేది. కేకే గారు మీరు వచ్చేసారు. ఏంటండి ఫోర్త్ డే అందరూ వస్తున్న వాళ్ళే వస్తున్నారు, అంటే మీరు ముందుగా గెలుచుకున్నారు కాబట్టి ఫోర్త్ డే వచ్చేటప్పటికి అందరూ ఫిల్టర్ అయిపోతున్నారు అన్నమాట. ఆశ్రిత, ఆశ్రిత మనకి ఫస్ట్ డే వచ్చింది కదా. నెక్స్ట్ స్వర్ణలత అక్క మళ్ళీ వచ్చారు, ఇంకొకరు ఛాన్స్ ఇచ్చేద్దాం. ఓకే భవిత ఎల్లంకి, ఓకే నెక్స్ట్ ఛాన్స్. భలే వస్తున్నారండి ఫోర్త్ డే అందరూ. నవీన లత వచ్చిన వాళ్ళే వస్తున్నారు, వచ్చిన వాళ్ళే వస్తున్నారు. సరస్వతి, సరస్వతి గారు కంగ్రాట్స్ అండి. చాలా నేమ్స్ తర్వాత మనకు ఒక విన్నర్ అనేది పైకి వచ్చారనమాట, సెలెక్ట్ అయ్యారు. సో ఇంకా మనకి టోటల్ 48 ఉన్నాయి నేమ్స్. ఓకే కళ్ళి కళ్యాణి మీరు కూడా అండి, కళ్యాణి గారు మళ్ళీ వచ్చారు. ఎనీవే హార్టీ కంగ్రాచులేషన్స్ అండి అందరికీ కూడా. మన గ్రీన్ ఫ్యామిలీ తరపు నుంచి అందరికీ కూడా పేరు పేరున కంగ్రాచులేషన్స్. లక్ష్మీ ప్రసన్న గారు కంగ్రాట్స్ అండి, ప్రసన్న గారు కంగ్రాట్స్. సాయి హనీష టంగుటూరు, కంగ్రాట్స్ అండి హనీష గారు. సో మనకి నెక్స్ట్ ఎవరు వస్తున్నారు, సదానందం గారు. ఆల్రెడీ మీరు వచ్చున్నారండి సదానందం గారు. మీ ముగ్గు అయితే హైలైట్ అని చెప్పచ్చు, మీ అమ్మాయి వేసిందండి ముగ్గు, చాలా బాగుంది. రాజశ్రీ పి కంగ్రాట్స్ అండి. నెక్స్ట్ వన్ ఆంధ్ర అమ్మాయి పూర్ణిమ, నాకు నచ్చిన పేరు, కంగ్రాట్స్ అమ్మా. సో మనం నెక్స్ట్ వెళ్దాము. స్వర్ణలత దేవరకొండ, ఆల్రెడీ మీరు కూడా వచ్చున్నారండి. స్వర్ణలతలు అయితే వరుసగా వస్తూ ఉన్నారు. ఓకే ఎనీవే విల్ గివ్ దిస్ ఛాన్స్ టు అనదర్ వన్. టంగుటూరు సుదర్శన్ రావు గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. టోటల్ నేమ్స్ అయితే మనకి ఇప్పుడు 40 ఉన్నాయన్నమాట. ఇంకా మనం చాలా నేమ్స్ అనేవి తీయాలి. సో విల్ గో ఫర్ నెక్స్ట్ వన్. ఓకే మనకి అంజూరి సాయి శ్వేత వచ్చారు. ఆల్రెడీ శ్వేత గారు 2 టైమ్స్ వచ్చారు. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నాగలక్ష్మి జలిపల్లి,
నాగలక్ష్మి గారు మీరు కూడా వచ్చున్నారండి ఎనీవే కంగ్రాట్స్ అండి స్టార్ట్ చేద్దాము కుమారి సువర్ణముఖి గారు మీరు కూడా అయిపోయారండి మీకు కూడా కంగ్రాట్స్ అందరిని కలుపుకుంటూ వెళ్ళాలి కదండి నాగలక్ష్మి నందికామ వెంకటలక్ష్మి నాగలక్ష్మి కాదండి నందికామ వెంకటలక్ష్మి గారు మీకు కూడా కంగ్రాట్స్ అండి ఓకే అండి నెక్స్ట్ కు వెళ్దాం ముందుకి వెళ్దాం నాగదుర్గ లక్కీ అండి ఓకే అండి లక్కీ గారు మీకు హార్టీ కంగ్రాట్స్ అండి నెక్స్ట్ కు వెళ్దాం కొండలరావు గారు నందిపాటి కొండలరావు గారు మీకు కూడా హార్టీ కంగ్రాట్స్ అండి సో పిక్ అనదర్ నేమ్ సౌభాగ్య లక్ష్మి వీధి మీకు కూడా కంగ్రాట్స్ అండి లక్ష్మి గారు హన్సికా హన్సికా కంగ్రాట్స్ అమ్మా మనం చూసారా టోటల్ నేమ్స్ 31 ఉన్నాయి అలా రిడ్యూస్ అవుతా వచ్చాయి కదా నెక్స్ట్ కి వెళ్దాం మై లవ్లీ చిట్టి గార్డెన్ భలే వస్తున్నారు చిట్టి గారు రాతి గారు సో నెక్స్ట్ గోవింద్ గారు ఆల్రెడీ మీరు కూడా వచ్చేస్తున్నారు సో ఆ ఛాన్స్ అనేది ఇంకొకరికి ఇచ్చేద్దాం మనం నెక్స్ట్ కి వెళ్దాం కవిత గారు కే కవిత గారు మీకు కూడా కంగ్రాట్స్ అండి కాకపోతే ఆల్రెడీ మీరు గెలుచుకున్నారు కాబట్టి ఛాన్స్ అనేది ఇంకొకరికి ఇద్దాము సో మనం నెక్స్ట్ వచ్చిన వారు నందికామ్ గాయత్రి గారు గాయత్రి గారు మీకు కూడా హార్టీ కంగ్రాట్స్ అండి మీరు కూడా గెలుచుకున్నారు గెలుచుకోవడం అంటే ఏం గెలుచుకోవడం అండి అదే ఏదో సరదా అన్నమాట అంతే ఏదన్నా విన్ అయ్యామంటే అదొక సరదా కదండి అంతేనా చిన్నదవనివ్వండి పెద్దదవనివ్వండి అదొక సరదా అన్నమాట మనకి సో మనం నెక్స్ట్కి వెళ్దాము ప్రణీత వేచ అండి ప్రణీత వేచ గారు మీకు కూడా కంగ్రాట్స్ అండి ఓకే నెక్స్ట్కి వెళ్ళిపోదాం దీప గారు మీరు అస్తమానం వచ్చేస్తున్నారండి దీప గారు సో లక్కీ నెక్స్ట్ బుజ్జి కోమల్ గారు మీరు కూడా కంగ్రాట్స్ అండి మీ అందరికీ కంగ్రాట్స్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉన్నారు కాకపోతే మీ ఛాన్స్ అనేది ఇంకొకరికి పాస్ ఆన్ చేద్దాము ఓకే సుభాషిణి అండి వై సుభాషిణి గారు కంగ్రాట్స్ అండి చూసారు అక్కడ మీకు టోటల్ నేమ్స్ 23కి వచ్చాయి మనకి అలా రిడ్యూస్ అవుతా వస్తున్నారు కదా మహర్షి అండి ఓకే మీరు కూడా వస్తున్నారు కదా సో ఛాన్స్ అనేది ఇంకొకరికి ఇచ్చేద్దాం వీడియో ఎండింగ్ వరకు చూడండి సర్ప్రైజ్ అనేది ఉంటుంది శ్రీనివాస్ బల్లా కంగ్రాట్స్ అండి సెలోమి సెలోమి కంగ్రాట్స్ అండి మీకు కూడా ఎల్లమ్మ మేదారి మీరు కూడా సేమ్ అందరూ ఈ ఫోర్త్ డే ఏంటంటే వచ్చిన వాళ్ళే అందరూ వస్తారంటే 2 డేస్ అనేది మనం కంప్లీట్ చేసుకున్నాం కదా సో పిక్ అనదర్ నేమ్ రజనీ సబ్బాని మీకు కూడా అండి కంగ్రాట్స్ టోటల్ నేమ్స్ అయితే మనకి ఇప్పుడు 18కి వచ్చాయి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి టోటల్ నెంబర్ 18కి వచ్చింది వింధ్యా నాయుడు గారు కంగ్రాట్స్ అండి నాయుడు గారు నెక్స్ట్ లోవదుర్గ మీకు కూడా కంగ్రాట్స్ అయితే మనకి ఎండింగ్ వచ్చేస్తుంది లిస్ట్ అనేది అయిపోతుంది
సో నేమ్స్ అన్నీ శ్రీజ అందమైన ప్రపంచం భలే ఉంది కదా పేరు బాగుంది కంగ్రాట్స్ అండి బిందు మాధవి ఆల్రెడీ మీరు కూడా అయిపోయారు సో మీరు చెక్ చేసుకుంటున్నారా అయిపోయిన వాళ్ళు ఎవరు లక్కోజ సౌమ్య కంగ్రాట్స్ అమ్మ సౌమ్య డి రమా గారు మీరు కూడా అయిపోయారు మీకు కూడా ఎనీవే కంగ్రాట్స్ లాస్ట్ అండి ఇంకా వచ్చాము కీర్తిక డి కీర్తిక కంగ్రాట్స్ అమ్మ కే డేవిడ్ ఓకే అండి కంగ్రాట్స్ దీంతో మనకి 25 మెంబర్స్ అనేది సెలెక్ట్ అయిపోయారు ఓకే అండి ఈ ఫోర్త్ డే విన్నర్స్ అయితే మనకి సెలెక్ట్ అయిపోయారు కాబట్టి మనం ఫోర్త్ డే నుంచి బయటకు వచ్చేద్దాం ఓకే సో అయితే ఫ్రెండ్స్ అయితే మనకి 3 డేస్ అనేది కంప్లీట్గా అంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం విన్నర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం సో విన్నర్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు మిగతా వాళ్ళు కూడా నాకు రాలేదు రాలేదు అని అనుకోకండి ఆల్మోస్ట్ అందరూ వచ్చేసినట్టే సో అయితే మనకి ఇంకా మిగిలింది ఏంటి అంటే ముగ్గు వీడియో అండి మనం భోగి రోజున చేసుకున్నాం కదా గివేవే ముగ్గులు చాలా బాగా వేశారని చెప్పాను కదా ఇప్పుడు ఆ ముగ్గు వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు వారు ఎవరు అనేది మనం ఇప్పుడు వీడియోలో చూసేద్దాం రాసే పెట్టుకున్నాను అన్నీ సో అయితే ఫ్రెండ్స్ మనకి ఇంకా ల్యాప్టాప్తో పని లేదు మనకి భోగి రోజు వీడియోలో ఏంటంటే చాలామంది ముగ్గులు పంపించారు కాకపోతే ఏంటంటే నేను ఏదైతే హ్యాష్ ట్యాగ్ వాడమన్నానో ఆ ట్యాగ్ వాడలేదు మామూలుగా ముగ్గులు పంపించారనమాట సో వాళ్ళని అయితే నేను కన్సిడర్ చేయలేదు మిగతా వాళ్ళందరూ కరెక్ట్గా మనకి 25 మెంబర్స్ అనేది మంచి మంచి ముగ్గులు వేసి మంచిగా హ్యాష్ ట్యాగ్ని అక్కడ అప్లై చేసి అది పేపర్ మీద కానీ బుక్ మీద కానీ లేదంటే ఆ ముగ్గు పిండితోనే వేసి పంపించారు చాలా బాగున్నాయి సో ఇప్పుడు ఆ 25 మెంబర్స్ని కూడా నేను నేమ్స్ అనేది చదువుతాను చూడండి ఫస్ట్ ఏంటంటే మన భోగి రోజుని మంచిగా ముగ్గు వేసి మనం హ్యాష్ ట్యాగ్ పెట్టి అంటే హ్యాష్ ట్యాగ్ పెట్టి గ్రీన్ ఫ్యామిలీ అని రాసి పంపించమన్నాను అలానే పంపించారు వాళ్ళ పేర్లు అనేది ఇప్పుడు నేను చదువుతాను చూడండి కాంతిరెడ్డి లోవదుర్గ అంజూరి సాయి శ్వేత జి సాయిలక్ష్మి పవిత్ర కటకం బిందుమాధవి నాగలక్ష్మి కవిత కరుణాకర్ భ్రమరాంబ ఎల్లమ్మ మేదారి సుదర్శనరావు శ్రీనివాస్ బల్ల పొలిశెట్టి శ్రావ్య తులసి పుప్పల సహస్ర స్వర్ణలత రూపా బెజ్వాడ దొగ్గ అన్నపూర్ణ గారు రమాదేవి నవీన శ్వేత లీలా పులిశెట్టి సదానందం గారు అండ్ కిషోర్ గారండి ఈ 25 మెంబర్స్ అనేది మనం సెలెక్ట్ చేయడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ అయితే ఇందులో అయితే మనకి 25 మెంబర్స్ అనేది సెలెక్ట్ అయ్యారనమాట సో మీరు అనుకోవచ్చు ఇందులో ఉన్న వాళ్ళే అందులో కూడా ఉన్నారని చెప్పి అయితే ఇది ఏంటంటే వాళ్ళ టాలెంట్ కండి ఇది వాళ్ళ టాలెంట్కి ఇస్తున్నానమాట సో మీరు అనుకోవచ్చు కదా ఈ సెకండ్ టైం కూడా విన్ అయ్యారు కదా మళ్ళీ వాళ్ళ పేర్లు మళ్ళీ చదివారని చెప్పి అందుకే ఈ భోగి రోజు వీడియో అనేది ఎండింగ్ చేస్తున్నానండి అయితే ఈ 25 మెంబర్స్ కూడా స్పెషల్ అనే చెప్పచ్చు ఎందుకంటే 1000 మంది చెప్పగానే చక్కగా ముగ్గు వేసి స్టార్టింగ్ నుంచి ముగ్గు ఎలా ఉందో తీసి పెట్టి దానికి పక్కనే హ్యాష్ ట్యాగ్ రాసి గ్రీన్ ఫ్యామిలీ అని పెట్టారండి ఇది వాళ్ళ టాలెంట్కి నేను ఇస్తున్న గివేవే అనమాట మొత్తం 25 మెంబర్స్కి కూడా నేను ఇస్తున్నాను కాకపోతే నేను ఇస్తానన్నది పసుపు దుంపలు అండ్ నీమ్ ఆయిల్ చేశాను కదండి మీకోసం మీకు ఏంటి కావాలి అనేది నాకు 24 అవర్స్లోనే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వాట్సాప్కి ఏంటంటే అడ్రస్లు పంపించండి మీ పేరు మీ అడ్రస్ మీ పిన్ నెంబరు అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట ఏది కరెక్ట్గా లేకపోయినా నేను పంపించింది ఏంటంటే మళ్ళీ అవి రిటర్న్ వస్తే అవి నాకు కూడా బాధే కదా సో టైం టేకన్ ఎందుకండి టైం కూడా మనకు వేస్ట్ అవుతుంది అలా చేసుకున్నట్టయితే సో ఫ్రెండ్స్ అయితే ఈ 25 మెంబర్స్ ఏంటంటే సెపరేట్ అండి ఈ 25 మెంబర్స్కి సెపరేట్గా నేను సీడ్స్ అనేది పంపించడం జరుగుతుంది ఈ 25 మెంబర్స్ కూడా నాకు అడ్రస్ పంపించాలి వచ్చిన వాళ్ళే మళ్ళీ నెక్స్ట్ 2-4 డేస్లోనే సెలెక్ట్ అయ్యి ఉన్నారు కదా అక్కడ ఏంటంటే మీకు ఆప్షన్ ఉంటుందండి ఎదర్ నీమ్ ఆయిల్ కానీ లేదంటే పసుపు దుంపలు కానీ అడగచ్చు మీకు ఏది కావాలనేది మీ అడ్రస్తో పాటు నీమ్ ఆయిల్ అయితే నీమ్ ఆయిల్ అని పెట్టండి లేదంటే పసుపు దుంపలు
దుంపలైతే పసుపు దుంపలను పెట్టండి. అక్కడ మీరు స్పెసిఫై చేయండి మీ అడ్రస్ తో పాటు. అక్కడ స్పెసిఫై చేస్తే మేము మీకు అది పంపించడం జరుగుతదన్నమాట. ఈ 25 మెంబర్స్ కి ఏంటంటే ముగ్గు వీడియోకి వీళ్ళు సెపరేట్ గా సీడ్స్ అండి అవి నేను పంపిస్తాను. సో అర్థమైనట్టు ఉండండి మీ అందరికీ కూడా నేను చెప్పింది. సో ముగ్గు వీడియోలోనే 3 మెంబర్స్ ని సెలెక్ట్ చేశాను కదండి బాగా నచ్చిన ముగ్గులు అన్నమాట. అందులో ముగ్గురు ఏంటంటే 1 2 3 కింద కూడా నేను తీశాను చాలా బాగున్నాయి ముగ్గులు అనేది. ఫస్ట్ ఏంటంటే మన సదానందం గారికి ఫస్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే సెకండ్ ఏంటంటే బ్రహ్మరాంబ గారండి మీరు కూడా చాలా బాగుంది ముగ్గు. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ వన్ ఎల్లమ్మ మేదారి గారు మీరు కూడా బాగా వేశారు ముగ్గు. కలర్ కాంబినేషన్స్ అవి కూడా చాలా బాగున్నాయి. చాలా ఇన్నోవేటివ్ గా వేశారు బాగున్నాయి అన్నమాట ముగ్గులు కూడా. 1 2 3 కింద ఇంకొక స్పెషల్ గివ్ అవే అన్నమాట ఈ ముగ్గురికి కూడా. సో ఇవన్నీ కూడా మీకు కలిపే వస్తాయండి. సో లేట్ చేయకండా మీరు వీడియో అనేది ఎండింగ్ వరకు చూశారు కాబట్టి లేట్ చేయకండా. ఎవరెవరైతే గెలుచుకున్నారో వాళ్ళు కరెక్ట్ అయిన అడ్రస్ అనేది పంపించండి నాకు ఓకేనా. లేట్ చేయొద్దు ఎందుకంటే అందరికీ ఒకసారి పోస్ట్ చేయాలి కాబట్టి. మీరు ఎంత ఫాస్ట్గా పంపిస్తే అంత ఫాస్ట్గా మేము కూడా అంతే ఫాస్ట్గా సీడ్స్ నీమ్ ఆయిల్ ఈ పసుపు దుంపలు కూడా పంపించడం జరుగుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ అందరూ హ్యాపీ అనుకుంటాను నేను కూడా చాలా చాలా హ్యాపీ అండి. అయితే వీడియో అనేది ఎండింగ్కి వచ్చేస్తుంది కదా సర్ప్రైజ్ అన్నాను కదా. ఎవరైతే నాతో పాటు ఇప్పుడు లైవ్ చాట్లో ఉన్నారో లైవ్ చాట్లో కామెంట్ చేస్తున్నారో వాళ్ళ నేమ్స్ కూడా నేను ఎక్కించుకుంటున్నాను. సో వారికి కూడా ఒక సర్ప్రైజ్ అండి. వారిలోని ఒక 10 మెంబర్స్ అనేది లక్కీ డ్రా ద్వారా నేను తీస్తానన్నమాట. అది అనేది నేను రేపు వీడియోలో చెప్తాను ఎవరు ఏంటనేది. సో వీడియో అనేది ఎండింగ్ వరకు చూసుంటారు చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు. మళ్ళీ ఇలాంటి వీడియోస్ అనేది మళ్ళీ మళ్ళీ చేయాలి మళ్ళీ మళ్ళీ మంచి మంచి గివ్అవేస్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. సో అయితే ఫ్రెండ్స్ మీరు కూడా అలా మంచిగా కోరుకుంటే నేను కూడా మంచి మంచి వీడియోస్ చేయడానికి ముందుకు వస్తానన్నమాట. ఓకే అండి మరి ఇంతవరకు వీడియో చూసి చక్కగా ఎంజాయ్ చేసినందుకు మరొకసారి అందరికీ కూడా నా తరపు నుంచి బిగ్ థ్యాంక్ యూ అండి అందరికీ. మళ్ళీ రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటాను మరి ఉంటాను. సమస్తలోక సుఖినో భవంతు.